నమస్కారం, ఈనాటి వార్తా న్యూస్ కి స్వాగతం. పట్టపగలే విధి నిర్వహణలో భాగంగా విధులకు వెళ్తున్న వైద్యశాఖ ఏఎన్ఎం సుజాత మెడలోని బంగారు గొలుసును దొంగిలించడానికి ఆమెపై దాడి తరహా ప్రయత్నం చేసిన ఘటన చోటు చేసుకుంది. మడకశిర మండలంలోని ఎగువ ఈచలడ్డి దుర్గమ్మ గుడి సమీపంలో ఏఎన్ఎం సుజాత ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా మార్గం మధ్యలో గుర్తు తెలియని వ్యక్తులు యూనికాన్ ద్విచక్ర వాహనంలో ముగ్గురు దుండగులు వచ్చి ఈ ఘటనకు పాల్పడినట్లు ఆమె తెలిపారు. అయితే దుండగులు దారి మధ్యలో ఆమెతో మాటలు కలుపుతూ దారి ఎత్తిపోతుందని ఆమెకు అడగడంతో ఆమె భయంతో నాకు తెలియదు అని సమాధానం ఇచ్చినట్లు తెలిపారు. ద్విచక్ర వాహనాన్ని ఆమెకు అడ్డుగా నిలబెట్టి ఆమె మెళ్ళలో ఉన్న గొలుసు లాక్కోవడానికి ప్రయత్నించడంతో ఏఎన్ఎం సుజాత ఆమె ద్విచక్ర వాహనాన్ని పక్కకు పడేసి ఆమె మెళ్ళలో ఉన్న గొలుసును గట్టిగా పట్టుకుని కేకలు వేసినట్లు తెలిపారు. దీంతో అటుగా వస్తున్న వీఆర్ఓ మరియు చుట్టుపక్కల వారు రావడంతో దుండగులు పారారయ్యారు. ఆమెను మడకశిర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి మెరుగైన చికిత్స అందిస్తున్నారు. గతంలో కూడా పట్టణంలోని చాలామంది మహిళల మెడలో గొలుసులు కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు దొంగిలించారని కూడా సమాచారం ఉంది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి మడకశిర మండలంలో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని మడకశిర ప్రజలు అధికారులను కోరుతున్నారు. చత్రం పంచాయతీలో ఏఎన్ఎంలో పనిచేస్తున్నాను. నేను డ్యూటీ కోసం అని గుండెవాల నుంచి చత్రం పంచాయతీకి వెళ్తుంటే చీప్ లైట్కి ఎగుసిరెడ్డికి మధ్యలో ముగ్గురు వ్యక్తులు వచ్చి బండిలో ఈ రోడ్ ఏ ఊరికి పోతుందని అడిగినారండి. ఎగుసిరెడ్డికి పోతుందని చెప్పినాను. మళ్ళీ వెనకే ఉన్నారు. నాకు కొద్దిగా అనుమానం వచ్చి ఫాస్ట్గా పోతా అంటే వాళ్ళు నా వెనకాలే వచ్చేసి చైన్ లేకుండా చూసినారు. ఆ టైంలో పడిపోయినా లాగేసుకోపోయినా పడిపోయినారు వెళ్ళిపోయినారు.